నమస్కారం, వార్తలకు స్వాగతం. ఇనాటి ముఖ్యాంశాలు. ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజ్యాంగకర్తకు ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని స్పష్టీకరణ. ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు. అగ్ని ప్రమాదాల నివారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తామన్న డిఎఫ్ఓ చౌదరి. అలంకార్ సెంటర్లో వంట మేస్త్రి అనుమానాస్పద మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అంబేద్కర్ ఆశించిన సామాజిక సమానత్వం సాధించిన నాడే ఆయనకు నిజమైన నివాళి కాగలదని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కె పార్థసారథి అన్నారు. అంబేద్కర్ కాలంతో పోల్చితే దళితుల పట్ల వివక్ష తొలగిపోయినా గ్రామీణ ప్రాంతాల్లో సమానత్వం సాధించలేకపోయామని ఆయన అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ జయంతిని ఒక సెలవు దినంగా చూడకుండా ఆయన ఆశయాల సాధన కృషి చేసే విధంగా చూడాలని మంత్రి ఆకాంక్షించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎలమంచిలి రవి, మున్సిపల్ కమిషనర్ జి రవిబాబు, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య తదితరులు పాల్గొని అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి సారథి మాట్లాడుతూ రాజ్యాంగ కర్త అంబేద్కర్ ఆశయాలను సాధించే దిశగా కృషి ఇంకా జరగాల్సి ఉందని అన్నారు. గతంతో పోలిస్తే దళితుల పట్ల వివక్ష చాలా వరకు తగ్గిందన్నారు. అంబేద్కరు ఆశించిన సమానత్వం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా దళిత వాడలు అలాగే ఉన్నాయని అన్నారు. కార్పొరేషన్ పక్షాన అంబేద్కర్ జయంతి నిర్వహించడాన్ని మంత్రి సారథి అభినందించారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆశయాలకు అనుగుణంగా అదేవిధంగా దళితుల అభివృద్ధి, వారి సామాజిక అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ మరి ఇటీవల ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టి ఒక మరో అధ్యాయానికి మరి దళితులకి మేలు జరిగే మరో అధ్యాయానికి మరి ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా మేము అంబేద్కర్ ఆశయాల కోసం కృషి చేస్తాం. అంబేద్కర్ ఏదైతే కళ్ళ కన్నాడో అటువంటి సమాజాన్ని స్థాపించడానికి అభివృద్ధి చేయడానికి. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫైర్ ఆఫీసర్ చౌదరి పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చునని ఆయన తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా సిబ్బంది అగ్నిమాపక శకటాలతో ర్యాలీ నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాలను నేటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. డిఎఫ్ఓ చౌదరి మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14 బొంబాయి ఓడరేవులో గన్ పౌడర్ ఆయుధాలు కలిగి ఉన్న నౌక ప్రమాదానికి గురైందని, అప్పటి నుంచి ఏప్రిల్ 14 అగ్నిమాపక దినోత్సవంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరించనున్నట్లు తెలిపారు. మాక్ డ్రిల్ నిర్వహించడం ద్వారా ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం కలిగించవచ్చన్నారు. పారిశ్రామిక ప్రాంతాలు, అపార్ట్మెంట్లో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఫైర్ సేఫ్టీ మీద అవేర్నెస్ కలిగించడం ముఖ్య ఉద్దేశం. ఈ వారం రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆక్యుపెన్సీలో, ఒకరోజు స్కూల్స్లో, ఒకరోజు హాస్పిటల్స్, ఒకరోజు ఇండస్ట్రీస్, సెమినార్స్, అట్లాగే అపార్ట్మెంట్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, స్లమ్ ఏరియాస్, ఎల్పీజీ గోడౌన్స్, పెట్రోల్ పంప్స్, ఇట్లా డిఫరెంట్ ఫైర్ రిస్క్ ఏరియాస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, డెమోస్ కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. తర్వాత ఈరోజు ప్రతి సంవత్సరం ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్లోగన్ ఇస్తుంది అన్నమాట ఈ అగ్నిమాపక దినోత్సవం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 121వ జయంతి సందర్భంగా పెజ్జోనిపేటలో శ్రావణ్ కుమార్ అంబేద్కర్కు పాలాభిషేకం చేసి ఘన నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అంబేద్కర్ ఎల్లేని కృషి చేశారని, ఆయన ఆశయ సాధన కోసం తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. పెజ్జోనిపేటలో శ్రావణ్ కుమార్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 121వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. శ్రావణ్ కుమార్ తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పాలాభిషేకం గావించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు గడుస్తూ ఉన్నా అంటరాని తనం నిర్మూలన కాలేదని, అలాగే దళితులు అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
మొదలుపెట్టాం. ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు బలుగు బలహీన వర్గాలను అంటరాని వారినిగా ఎంతోమంది లోకాన్ని చిత్రీకరిస్తే ఆయన హక్కును చేసుకొని హక్కును చేర్చుకొని నేనున్నానంటూ ఆయన మన మా కోసం మనందరి కోసం పాటుపడిన అంబేద్కర్ డాక్టర్ విఆర్ అంబేద్కర్ గారు ఈరోజు జయంతి 121 జయంతి 121 జయంతి ఆ సంబంధంగా అదే కార్యక్రమంగా నేను ఈ చేపట్టిన పాలాభిషేకం ప్రతి ఒక్కళ్ళు ప్రతి చోట ఈ ఒక్క కార్యక్రమం సమాజాన్ని పోలియో రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణరాజు పిలుపునిచ్చారు. పోలియోపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. స్వరాజ్య మైదాన్ నుంచి పోలియో అవగాహన ర్యాలీని చీఫ్ మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. 1000కి పైగా సిబ్బందిని నగరంలో పోలియో విజయవంతం చేసేందుకు వినియోగించుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తల్లిదండ్రులు అధికారులకు సహకరించడం ద్వారా పోలియోను నివారించవచ్చని అన్నారు. 10 లక్షల మంది జనాభాలో ఇంచుమించు 130,000గా గుర్తించాము. సో వారిని ఇప్పుడు మనం రేపు ఆదివారం నాడు పల్స్ పోలియో కార్యక్రమంలో కవర్ చేయడానికి గాను ఇంచుమించు ఒక 1700 మంది మన వాలంటీర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. 358 పల్స్ పోలియో బూత్స్ వరకు ఉన్నాయి. సో ఆదివారం నాడు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.